వ్యక్తులు చేస్తున్నా. అదే సమయంలో మనం ఎక్కడా తప్పులు చేయాల, నీతివంతమైన పాలన ఇచ్చాం, సమర్థవంతమైన పాలన ఇచ్చాం. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కొత్త రాష్ట్రమైనా అవార్డ్స్ అన్నీ మనకే వచ్చాయి. ఈరోజు ఒకటి రెండు కాదు, సిమెంట్ రోడ్ లేని దగ్గర మొదలుపెట్టుకుని నరేగా పనులు మొదలుకొని నీరు చెట్టు మొదలుకొని అదే మనకు ఆర్థిక అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆరోగ్య సమస్యల్ని పరిష్కారం అన్నింటిలో మనమే నెంబర్ 1 నెంబర్ 2 వచ్చే పరిస్థితికి వచ్చాం. అది నాకు ఎంతో తృప్తినిచ్చింది. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మీకు తెలుసు నేను ఎప్పుడు ఏ తప్పు చేయను, ఎందుకంటే నేను ఏ పని చేసినా ఒక నిష్ఠతో చేశాను తప్ప, ప్రజల కోసం చేశాను తప్ప, ఎక్కడ నా స్వార్థం ఇందులో లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో ఇటీవల కార్యంలో కార్యకర్తల పైన దాడులన్నీ నా మనసును కలిసి వేస్తున్నాయి. మనం 5 సార్లు గెలిచాం, 4 సార్లు అపోజిషన్లో ఉన్నాం, ఓడిపోయాం. ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర ఇదే పోలీసులు కూడా మన దగ్గర కూడా పనిచేశారు. అయితే ఈరోజు మీరు చూస్తే 6 మంది కార్యకర్తల్ని పొట్టలు పెట్టుకున్నారు ఇప్పటికే. కొన్ని ఊర్లలో మన వాళ్ళని బయట పంపించే పరిస్థితికి వస్తున్నారు. నిన్ననే మన వాళ్ళందరూ వెళ్ళి డీజీపీని కూడా కలిసి మనం మెమరాండం కూడా ఇచ్చాం. నేను కూడా ఒక మాట చెప్పాను నేను కూడా చెప్పింది కార్యకర్తల్ని కాపాడుకునే బాధ్యత నా భుజస్కంధాల పైన ఉంది, తప్పకుండా కార్యకర్తల్ని కాపాడుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ప్రజాస్వామ్యంలో దాడులకు ఏమాత్రం స్థానం లేదు. అదే మరిగా కార్యకర్తలు వేరే కార్యకర్తలే భయభ్రాంతులు చేస్తే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. మనం వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడూ ఒకే మాట మీకు చెప్పాను, కార్యకర్తలకు అందరికీ, నాయకులందరికీ, ప్రజలకు కూడా, మన రాష్ట్రంలో గొడవ అవసరం లేదు. వారి వారి సిద్ధాంతాలు వారు చెప్పుకుంటారు, ప్రజలు ఎవరిని నమ్మితే వాళ్ళు ఓట్లేస్తారు, మళ్ళీ ఎన్నికలు వస్తూ ఉంటాయి, ప్రజల్లో ఆలోచన వస్తుంది, ప్రజల ఆమోద యోగ్యం ప్రకారమే పార్టీ పనిచేయాలి తప్ప శాంతి భద్రతలు విఘాతం కలిగించి ప్రాణాలకు ఆస్తి నష్టం చేస్తే మంచిది కాదని చాలాసార్లు చెప్పాను, మనసా వాచ పాటించానని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న జరిగిన తర్వాత 13 జిల్లాలకి టీములు కూడా పంపించి అధ్యయనం చేయమన్నాం. నేను కూడా నేరుగా 6 మంది చనిపోతే చంపేయబడితే 6 మందికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి నేరుగా ఆ కుటుంబాల్ని పరామర్శించే బాధ్యత కూడా నేను తీసుకున్నాను. నేను ఒక కుటుంబ పెద్దగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దగా ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి ఈ రామకొప్పంలో రాష్ట్రంలో ఉండే కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా చాలా సమయం ఉంది, అన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, మనమేం చెప్పాం, మనమేం చేశాం, అవన్నీ కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నేను మొన్నే ఒక మాట చెప్పాను, ఒక ప్రతిపక్షంగా కొంత సమయం ఇస్తానని కూడా చెప్పాము విమర్శించకుండా. కానీ ఎప్పుడైతే వ్యక్తిగతంగా మన మీదకి వస్తున్నారో, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారో, ప్రజాస్వామ్యంలో ఉంటే గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కరు వివిధ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి, ఒక్కొక్క రాజకీయ పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం, నాయకత్వం అనుసరించే విధానం ప్రకారం ప్రజలు ఎప్పటికప్పుడు ఆ పార్టీలను ఆదరిస్తారు. అంతేగాని కార్యకర్తల పైన దాడులు చేసి కార్యకర్తలు అణగదొక్కాలనుకుంటే ఏ కార్యకర్త భయపడడు, ప్రాణాలకు త్యాగం చేసిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. 37 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. అలాంటి కార్యకర్తల్ని కాపాడుకుంటామని మరొక్కసారి తెలియజేస్తూ, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మనం చాలా కార్యక్రమాలు చేశాం, ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేను బాగా రాష్ట్రమంతా తిరగమని, రాష్ట్రానికి న్యాయం చేయమని, మన పనులు చేయమని కూడా మీరు
ఉన్నారు. అయితే ఇప్పుడు నేను అపోజిషన్లో ఉన్నాను కాబట్టి రాష్ట్రంలో పార్టీని కాపాడుకుంటూనే మన నియోజకవర్గంలో కూడా వచ్చి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీకు ఎక్కడ ఎవరికి ఏ సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మరిగా పార్టీ ఇక్కడ సమీక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుని ఇవన్నీ కూడా సుజావుగా మీకు చేరే విధంగా ఏమేం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇంకొక పక్కన నాయకత్వాన్ని కూడా మళ్ళీ ఎక్కడికక్కడ మనం అభివృద్ధి చేసుకుంటూ అవతల పార్టీకి దీటుగా మనం ముందుకు పోవడానికి ఇంకొక పక్క వాళ్ళు పెట్టి ఇబ్బందుల్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అధిగమించడానికి కూడా మనం ముందుకు పోతాం. నిన్న కూడా మీరు శాంతిపురంలో చూశారు, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా అపోజిషన్ లీడర్గా ఉన్నా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నా నేను వస్తున్నానంటే అక్కడ కూడా గొడవ చేస్తారంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇది మంచిదా నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను మనం మీరున్నారు, మీరు చూశారు వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎప్పుడు నేను వద్దల్లా మన నియోజకవర్గానికి వచ్చానని ఎప్పుడు మన కార్యకర్తలు ఎవ్వరు కూడా ఒక మాట మాట్లాడలా. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా అనుకున్నాం తప్ప మనం నేను వచ్చినప్పుడు ఒక జెండా కడతానంటేనో ఒక బ్యానర్ కడతానంటేనో దాన్ని కూడా వివాదాలు సృష్టించి లేనిపోని దౌర్జన్యం చేయాలనుకుంటే ఏ విధంగా ఉంటుందో నాకైతే అర్థం కావడం లేదు. అదేమా అదేమా చేద్దామ్మా, నేనేమంటానంటే నేనేమంటా ఓకే అప్పుడు ఉండమా, నేనేమంటానంటే ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత, అందరి ఆస్తుల్ని ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తే ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఇది ప్రారంభం మాత్రమే, మనం ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాలకు పిలిపించాను, నేను అండగా ఉంటాననే మాట ఇచ్చా. ఉండడమే కాదు అవసరమైతే 2-3 రోజులు అక్కడే ఉండి సమస్య పరిష్కారం వరకు అందుబాటులో ఉంటారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఏ ఒక్కరికి అన్యాయం చేయడానికి వీలు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది ఎన్నికల వరకే మీరు పార్టీ పరంగా పనిచేయాలి, కానీ ఎన్నికలైన తర్వాత అందరికీ న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అట్లని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పెడితే తగ్గిపోతారో భయపడతారనుకుంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో సాధ్యం కాదు. కష్టాలు చూశాం, అదే సమయంలో ఇబ్బందులు పడ్డాం, అధికారంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం, ఎప్పుడున్నా ప్రజాపక్షం తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు రామగొప్పలో మీరు చూపించిన అభిమానం నా చరిత్రలో శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తున్నా, అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎంత అభిమానం చూపించారంటే అంత అభిమానం చూపించారు. ఈ అభిమానం శాశ్వతంగా చూపించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ నేను ఎప్పుడు చేసినా ఈ కుంభం పరపతి పెంచాను. ఒక ఇప్పుడే మీరు అన్నారు నాకు ఎక్కువ అభిమానం ఎక్కడున్నా నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు అత్యంత అభిమానం ఉండే ప్రాంతం, నన్ను నమ్మిన ప్రాంతం, నా జన్మభూమి ఈ కుప్పం అని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ గడ్డ పైన నేను పుట్టకపోయినా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరికి మీ మనసులో నన్ను పెట్టుకున్నారంటే అదే నా జీవితానికి పరమార్థం అని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది, మనం కొన్ని పనులు చాలా పనులు చేసుకున్నాం, ఇంకా కొన్ని పనులు చేసుకోవాల్సి ఉన్నాయి, ఇంకా ఆర్థిక అభివృద్ధి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీస్ కూడా రావడానికి మనం అన్ని కూడా కొన్ని అయితే ఇండస్ట్రీస్ ఒకటి రెండు వచ్చాయి, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రావడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముందుకు పోయాం. నీళ్లు కూడా వచ్చుంటే ఇంకొంచెం ఎక్కువగా ఇండస్ట్రీ కానీ ఇవన్నీ వచ్చేటివి. ఆ సమయంలో మనం అధికారాన్ని కోల్పోయాం, అయినా పర్వాలేదు, మళ్ళీ గట్టిగా పనిచేద్దాం, తప్పకుండా మంచి భవిష్యత్తు ఈ కుప్పానికి ఉంటుంది, మనకుంటుందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఇంత అభిమానించి 30-35 సంవత్సరాలుగా నన్ను అభిమానించారు, అన్ని వేళలా అండగా ఉన్నారు, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.